महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषावास्तुमरितर अनेकमय शास्त्रं अन महर्षुलकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत्तस्य निःसरते प्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं द्रुतपाशाङ्कुशपुष्पपाणचापां అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఈ యొక్క వార ఫలితములు ఇరవై ఏడవ తేదీ నవంబర్ నుంచి మూడు డిసెంబర్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం మనం ముందుగా తెలుసుకుందాం మేషరాశిలో రాహువు వృషభంలో వక్రించినటువంటి కుజుడు తులలో కేతువు వృశ్చిక రాశిలో రవి బుధ శుక్రులు సంచరిస్తున్నారు అదేవిధంగా చంద్రుడు ధనస్సు నుంచి ఇరవై ఏడో తేదీ ధనస్సు నుంచి మూడో తేదీకి మీనం వరకు తన యొక్క సంచారం జరుగుతుంది మకరంలో శని యొక్క సంచారము అదేవిధంగా మీనంలో గురువు యొక్క సంచారము వక్రగ వక్రత్యాగం కంప్లీట్ అయిపోయి స్ట్రైట్ డైరెక్షన్లో ఉన్నాయి ఇప్పుడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితములు రానున్నాయి మరియు ఏ పరిహార మార్గం చేసుకోవాలి ఏ ఏ విషయాల్లో ఏ తేదీల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇప్పుడు ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ శని భగవానుడి యొక్క సంచారం ఎప్పుడైతే రాశిలో సంచరిస్తూ ఉంటుందో కాస్త ఆలస్యంగా పనులు అవుతుంటాయి కానీ ఇంకేదో ఇబ్బంది వస్తుందని మాత్రం అనుకోవడానికి వీలు లేదు ఎందుకంటే ఉద్యోగాలు మారడం కానీ చేస్తున్న పనుల్లో కొంత ఆలస్యము అలసట వస్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు పాజిటివ్నెస్ ఏమిటి అంటే లాభస్థానంలో ఈ వారంలో లాభస్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి మకరం వారికి అవ్వాల్సిన పనులు చాలా మటుకు ఈ వారంలో కొంతవరకు కదులుతాయి అలాగే పార్ట్నర్స్ నుంచి సపోర్ట్ కూడా లభిస్తుంది అనేటువంటి సూచిస్తుంది అలాగే విదేశీ ధన యోగము మరియు కొంతవరకు మీ ఏదైతే చూడండి ఒక్కోసారి మనం సిబ్లింగ్స్ నుంచి అది కొంతవరకు దూరంగా వెళ్ళవలసిన స్థితి రావడము కొన్ని కొన్ని అంటే కొన్ని అనుకున్నవి ఏవైతే ఉంటాయో అయితే పదకొండవ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ మీరు ఏదైనా ఒక ప్రాపర్టీస్ అవి కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కాస్త చూసి కొనుగోలు చేయండి లోన్స్ కోసం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తున్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే క్రియేటివ్ మూలంగా ధనయోగము మీకు రావడానికి చాలా అనుకూలంగా ఉంది క్రియేటివ్ మూలంగా అంటే సినిమా ఫీల్డ్ కావచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు ఇంటీరియర్ డిజైనింగ్స్ కావచ్చు ఇటువంటి విషయాల్లో చాలా చక్కటి గ్రహస్థితి ఉంది మీకు ఇక్కడ ప్రజెంట్ చూసుకున్నట్లయితే అయితే వీటన్నిటికంటే ఇంకా ముఖ్యంగా ఏమిటంటే వివాహం కోసం ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది అలాగే పూర్వీకుల ఆస్తుల మూలంగా ఏవైనా సరే లాభం రావడం అంటే ఎప్పటి నుంచో చూడండి ఒక్కోసారి ఏదైనా ఒక ఆస్తి అమ్మకానికి పెడితే అది తక్కువ రేటుకి వెళ్తూ ఉంటుంది కానీ ఇప్పుడున్న స్థితి ఏమిటంటే కాస్త అది లాభసాటిగా లాభదాయకంగా వెళ్ళేటువంటి యోగం కనబడుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఇక్కడ మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు దూర దూర ప్రాంతాలకు వెళ్ళడం ఇటువంటివన్నీ గోచరిస్తున్నాయి అయితే మీరు ఇక్కడ కొన్ని టెక్నికల్గా వాడి కొన్ని టెక్నాలజీ పరంగా కొన్ని కొత్త కొత్త పద్ధతులు వినియోగిస్తూ రియల్ ఎస్టేట్ వాళ్ళు మరియు రైతులు కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు అనేటువంటి సూచిస్తుంది కాకపోతే మీరు ఎక్కడా కూడా ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి అదేవిధంగా ఇరవై ఏడవ తేదీ కొన్ని రాజకీయ సంబంధించిన నిర్ణయాలు సంతాన సంబంధించిన నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సిన స్థితి ఉంటుంది అదేవిధంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు వివాహ సంబంధించిన విషయంలో మీ ఎవరినైతే చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఒత్తిడి అధికంగా ఉంటూ ఉంటుంది మరియు మీ యొక్క జీవిత భాగస్వామి కోసం ఏదైనా సరే టూర్ ప్లాన్ చేసుకునేటువంటి యోగం గోచరిస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు ఇక ముప్పై మరియు ఒకటో తేదీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం కొంచెం మీరు లోన్స్ ఇవ్వడము తీసుకునేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం లోన్స్ విషయంలో సడన్గా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది గోచరిస్తుంది అలాగే రెండో మూడో తేదీలు మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే కుమారస్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది మనకి కార్తీక మాసం కంప్లీట్ అయిపోయి మార్గశిర మాసం ప్రారంభమైంది అయితే ఈ మార్గశిర మాసంలో అందరూ చేసుకోవాల్సినటువంటి పని ఏమిటి అంటే ఈ మార్గశిర మాసం మార్గశిర లక్ష్మివారాలు గొప్పవి అంటే ఆ మార్గశిర గురువారాలు ఏమిటండి మార్గశిర గురువారాల వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని మీ అందరికీ అనిపించవచ్చు ఏమిటది అంటే మనకి చూడండి ఏ స్త్రీమూర్తిని అడిగినా ఏం కావాలమ్మా అని భగవంతుడికి ప్రత్యక్షమైతే కూడా నాకు మాంగళ్యం నా భర్త యొక్క ఆయుష్ బాగుండాలి అని అడుగుతూ ఉంటారు అంటే ఏంటి మాంగళ్యం గట్టిగా ఉండాలి తన ఆయుష్ బాగుండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అడుగుతూ ఉంటారు మనకి ఇరవై నాలుగో తేదీ నుంచి మార్గశిర మాసం ప్రారంభం కానుంది కాబట్టి ఈ నెల రోజులు కూడా ఎవరైతే మార్గశిర లక్ష్మీవారాలు చేస్తారో వాళ్ళ జన్మజాతకాల్లో ఉన్నటువంటి గురువు యొక్క బలము పెరగనుంది ఇది గుర్తుపెట్టుకోండి గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే స్త్రీ జాతకంలో గురుబలం పెరిగినప్పుడు ఇటువంటి ఎటువంటి ఇబ్బందులు ఏమీ రాకుండా చక్కటి ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళ యొక్క జీవిత భాగస్వామికి ఆ యొక్క మహావిష్ణువు ఆ యొక్క యోగాన్ని ఇస్తాడు మహావిష్ణువుని లక్ష్మీదేవిని ప్రధానంగా ఈ యొక్క మార్గశిరమాసంలో పూజిస్తారు పొరపాటును కూడా తలకి నూనె రాసుకోకూడదు గురువారాలు ఈ మార్గశిరమాసంలో చేసేటువంటి పూజా విధానంలో మరియు రెండో విషయం ఏంటంటే దువ్వెన పెట్టకూడదని చెప్తారు ఈ పూజను ఉదయం పూటే చేయాలని చెప్పడం జరుగుతుంది విష్ణు సహస్రనామాలు మరియు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయాలి మరింత గురుబలం పెరగాలి అనుకుంటే ఈ గురువారాలు ప్రధానంగా మనకి మార్గశిర మాసం ఐదు వారాలు వచ్చింది కాబట్టి మీరు ఈ ఐదు వారాలు కూడా ఈ పూజతో సహా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఇక ఈ గోచార ఫలితాలు మనం ఏమైతే చెప్పుకుంటున్నామో దీనికంటే ప్రధానంగా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క జన్మజాతక ఫలితాలు అంటే మీరు జన్మించినటువంటి సమయాన్ని నెలని తేదీని సంవత్సరాన్ని ప్రదేశాన్ని తీసుకొని మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నరీత్యా గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయో దాన్ని బట్టి మీ యొక్క యోగం అనేటువంటిది ఉంటుంది అంటే మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు మీకు ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి మీకు ధనయోగం ఏ మార్గంలో ఉంది ఏ ఏ రంగాల్లో ఉంది అదేవిధంగా మీ ప్రయత్నాలు ఎలా ఫలిస్తాయి మీరు ఏ దిశలో ఉంటే మీ గృహయోగం బాగుంటుంది అంటే మీ గృహం చక్కగా ఉంటుంది యోగిస్తుంది మీరు ఉంటున్నటువంటి గృహం యోగిస్తుంది మీరున్న స్థలం యోగిస్తుంది అనేటువంటిది అదేవిధంగా సంతానం కానివ్వండి రుణ సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎవరున్నా సరే క్లియర్ అవ్వడం కానివ్వండి వివాహ ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అసలు ఎటువంటి భార్యాభర్త వస్తారు ఏ మార్గంలో మీరు ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ అవుతుంది అది కేవలం వివాహం అనే కాకుండా విదేశీ యోగాలు మరియు ఉద్యోగ యోగాలు వ్యాపార యోగాలు కూడా ఎందులో ఏ రంగాల్లో ఉంది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటుంది అయితే మీకు ఇక్కడ సందేహం వచ్చేవండి మరి జన్మజాతకంలో ఉన్నట్లయితే మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని గోచారం అనేటువంటిది బయట ఉన్నటువంటి పరిస్థితులు మనం ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు బయట ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆ పని చేస్తూ ఉంటాం అంటే మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళే విషయాన్ని కూడా మనం ఇవాళ రేపు చూసుకుంటాం ఈ రూట్లో ట్రాఫిక్ జామ్ అయినా ఉందా లేదా అని అలాగే ఏదైనా ఒక బిజినెస్లో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసేటప్పుడు లాంచింగ్ చేసేటప్పుడు కూడా దీనికి మార్కెట్ ఉందా లేదా అని చూసుకుంటాం అంటే ఏమిటి మీ నిర్ణయాలు మీ ప్రయత్నాలతో పాటు బయట ఉన్నటువంటి పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని చేసినప్పుడు దానికి సక్సెస్ వస్తుంది అదేవిధంగా మీ జన్మజాతకం ఎంత అవసరమో అదేవిధంగా ఇప్పుడున్న గోచార గ్రహాల యొక్క స్థితి కూడా అంతే అవసరం కాబట్టి ఏమిటి మనం ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి గోచార గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి దీనికి ఇటువంటి నిర్ణయాలు ఇటువంటి స్థితి కనుక చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ గోచార ఫలితాలు చెప్ తెలుసుకుంటూ పరిహార మార్గాలు చిన్న చిన్న పరిహార మార్గాలు చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని విజయవంతంగా చేసుకోవాలని మరియు ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ